రంగారెడ్డి జిల్లాలో కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన 9 కుటుంబాల అనాథ పిల్లలకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనాథ పిల్లల సంక్షేమం గురించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ప్రధానంగా విద్య వైద్య సదుపాయాలతో పాటు పునరావాసం కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇటీవలి కాలంలో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయినటువంటి 9 కుటుంబాలకు గుర్తించి వారి ఇంటింటికి వెళ్లి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేస్తూ వారికి భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. సెల్ ఫోన్లు కూడా అనాథ బాలికలకు అందించడం జరుగుతుందని, ఈ ఫోన్లో బాలలకు సంరక్షణ కొరకు పనిచేస్తున్న అన్ని లైన్ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్లు ఇతర ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫీడ్ చేసి ఇవ్వటం జరుగుతుందన్నారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా అధికారులను సంప్రదించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా ఇలాంటి వారికి అండగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ బాలలు తమ సంబంధికులు ఇతరుల నుండి ఎలాంటి ఇబ్బందులకు గురైనా అందులోని ఫోన్ నెంబర్లకు కాల్ చేసి తమరికి తెలియజేస్తే తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. విద్య వైద్య ఇతర సహాయం కోసం తాము అన్ని రకాలుగా శిశు సంక్షేమ శాఖ అధికారులు వీరికి నిత్యం అందుబాటులో ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబం కరోనా బారిన పడి మృతి చెందడంతో వారి పిల్లలకు పలు రకాల వస్తువులను మంత్రి అందజేశారు. వీరికి డిగ్రీ వరకు ఉచిత విద్యతో పాటు నెలకు 3,000 రూపాయలు ఖర్చు కోసం అందిస్తామని మంత్రి తెలిపారు. ఇల్లు కూడా మంజూరు చేస్తామని అన్నారు. జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మోతి జిల్లాలో అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, బీఆర్బి కోఆర్డినేటర్ హర్షవర్ధని, జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్ కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.